నమస్తే, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా మార్కాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సిద్ధా రాఘవరావు, పలువురు నాయకులు. ఒంగోలులో ఈ నెల 20 నుండి సిఎస్ఆర్ శర్మ కాలేజ్ గ్రౌండ్లో ఆంధ్ర తమిళనాడు జట్ల మధ్య రంజీ క్రికెట్ మ్యాచ్. వివరాలు తెలిపిన సిపిఐ అధ్యక్ష ఉపాధ్యక్షులు. అట్టహాసంగా జరిగిన 21వ పీడిఎస్యు రాష్ట్ర మహాసభలో ఆకట్టుకున్న అరుణోదయ కళాకారుల నృత్యాలు. మార్కాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్గా కాకర్ల శ్రీనివాసులు మరియు డైరెక్టర్లతో మంత్రి సిద్ధా రాఘవరావు ప్రమాణ స్వీకారం చేయించారు. మార్కాపురంలోని మార్కెట్ యార్డ్లో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి జన్మదినం సందర్భంగా మంత్రి సిద్ధా రాఘవరావు, ఎమ్మెల్సీ కర్ణం బలరాములు కందుల చేత కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచల జనార్దన్, రాష్ట్ర అటవీశాఖ కార్పొరేషన్ చైర్మన్ దీవి శివరాం, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు, తెలుగుదేశం నాయకులు ఎంపీపీ పులివేముల యేసుదాసు, మండల టీడీపీ కన్వీనర్ వెంకటేశ్వర రెడ్డి, వేసుపోగు జాన్, షేక్ షా వలీ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ డైరెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే నియమించబడి ఉన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి మరియు రైతు శ్రేయస్సు కొరకు సాధ్యమైనంత వరకు ఎక్కడో 5% 6% లోపం జరిగి ఉండొచ్చు, కొందరికి అండకపోయిండొచ్చు. వాస్తవంగా మన నియోజకవర్గం ఎవరు అభివృద్ధి పరుస్తా ఉన్నారు, ఎవరు అభివృద్ధి పరిచారు? ఇంట్లో కూర్చున్నటువంటి వాడేమో దేవుడు అయితే ఉన్నాడు, పొద్దున లేచి నా ప్రజలు నా నియోజకవర్గం అని చెప్పి తిరిగిన వాడేమో దయ్యమయ్యే పరిస్థితిని తీసుకొని వస్తా ఉన్నారు. దయచేసి గమనించండి, చేసేవాడిని గుర్తించండి, చేసేవాడిని ఆశీర్వదించండి. చేసేవాడిని ఆశీర్వదిస్తే ఇంకా 1 కి 10 పనులు చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి చూస్తా. మన జిల్లా నాయకుల సహకారంతో నేను కూడా తక్కువ ఏం చేయలేదు. 250 కోట్ల రూపాయలతోటి ఎన్నో రకాలుగా ఇబ్బంది పడతా ఉంటే జిల్లా హాస్పిటల్ మార్కాపురం తీసుకొని వచ్చా. ఇలా ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారా లేదా? ఈరోజు మార్కాపురం పట్ల డెవలప్మెంట్ చూడండి, ఏ పక్క చూసుకున్నా రోడ్లు ఏ రకంగా ఉన్నాయో చూడండి. చెల్లి పనిచేసేటువంటి వాడిని దయ్యంగాను చేయకుండా ఇంట్లో కూర్చున్నటువంటి ఒంగోలు సిఎస్ఆర్ శర్మ కాలేజ్ గ్రౌండ్లో రంజీ ట్రోఫీ 2018-19 సంబంధించిన బీసీసీఐ షెడ్యూల్ని క్రికెట్ ప్రకాశం అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు డాక్టర్ నామినేని కిరణ్, చింతపల్లి ప్రతాప్లు తెలియజేశారు. హోటల్ సరోవర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఒంగోలులో ఇప్పటివరకు 4 రంజీ మ్యాచ్లు జరిగాయని, 5వసారి క్రికెట్ ప్రకాశం మైదానంలో ఆంధ్ర తమిళనాడు జట్ల మధ్య మరో రంజీ మ్యాచ్ జరగడం సంతోషకరమని తెలిపారు.
నాలుగు రోజుల పాటు ఏటా జరిగే రంజీ సందడి కోసం క్రికెటర్లు, అభిమానులు, జిల్లావాసులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈ మ్యాచ్ ఈ నెల 20న మొదలవుతుందని తెలిపారు. దాని గురించి మీకు వివరిద్దామని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రెస్ మీట్ 20వ తారీఖు నుంచి ఒక 4 రోజుల పాటు 20, 21, 22, 23 తారీఖులు 4 రోజుల పాటు ఆంధ్ర తమిళనాడు మ్యాచ్, రంజీ మ్యాచ్ ఇది. ఇది 5వ రంజీ మ్యాచ్ మన ఒంగోలులో జరగటం. ప్రతి సంవత్సరం జరిగే రంజీ మ్యాచ్ల్లో మనకు ఇప్పుడు ఒక మ్యాచ్ మనకు ఒంగోలుకి అలాట్ అవుతూ ఉంది శర్మ కాలేజ్ గ్రౌండ్కి. ఎందుకంటే మన గ్రౌండ్ చాలా వెరీ ఇంపార్టెంట్ గ్రౌండ్ ఇది క్రికెటింగ్ ఫీల్డ్. ఎందుకంటే ఒక రిజల్ట్ ఓరియంటెడ్ గ్రౌండ్ ఇది. సో దాని ఉద్దేశంతో ఒక మ్యాచ్ మనకు అలాట్ చేయడం జరుగుతుంది కదా ఎవ్రీ ఇయర్. అట్లానే రేపు తమిళనాడు వర్సెస్ ఆంధ్రప్రదేశ్, సో ఈ టీం రెండు తలపడుతున్నాయి. ఈ టీంలో కూడా ఏంటంటే మంచి ప్లేయర్స్ ఉన్నారు. ఇండియా క్యాడినోళ్ళు ఉన్నారు, తర్వాత మన ఆంధ్ర టీంలో ఉన్నారు అండర్-19 క్యాడినోళ్ళు ఉన్నారు, తర్వాత ఇండియన్ టీం క్యాడినోళ్ళు ఉన్నారు. లాస్ట్ ఇయర్ మనకి ఆంధ్ర ముంబై జరిగింది మ్యాచ్. సో ఈ సంవత్సరం మనకి ఆంధ్ర తమిళనాడు, వాళ్ళు కూడా టీమ్స్ అన్నీ రేపు వస్తున్నాయి. రేపు మార్నింగ్ ఒక టీము, నైట్ వస్తుంది. ఒక టీము నైట్కి వచ్చేస్తుంది, ఒకటి రేపు మార్నింగ్ అటు వస్తుంది. ఆ డీటెయిల్స్ అన్ని మన సెక్రటరీ గారు, ఆ మ్యాచ్ అఫీషియల్స్ ఎవరు ఎవరెవరు ఇవన్నీ వివరిస్తారు మీకు. మనం ఏంటంటే ఈ మ్యాచ్ జరుగుతుంది కాబట్టి మీరు కొంచెం వైడ్ కవరేజ్ ఇచ్చి మన ఒంగోలు ప్రజలు వచ్చి మ్యాచ్ తిలకించినట్టయితే బాగుంటుంది. మీరు లాస్ట్ టైం కూడా ఆంధ్ర ముంబై మ్యాచ్ బాగా ఇచ్చేశారు. సో దానివల్ల మనకి అటెండెన్స్ చాలా ఎక్కువ ఉంది. లాస్ట్ మ్యాచ్కి చాలా ఎక్కువ వచ్చారు జనం కూడా, బాగా ఎంజాయ్ చేశారు. అట్లానే ఇది కూడా ఈ మ్యాచ్ కూడా బాగా జరుగుతుంది. సో మీ అందరు కొంచెం మాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. లాస్ట్ ఇయర్ మనకి పృథ్విషా, శ్రేయస్ అయ్యర్, షర్దుల్ ఠాకూర్ ముంబై తరఫు ఆడారు. వాళ్ళు తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళటం నేరుగా ఇండియన్ టీం మొత్తం సెలెక్ట్ అయ్యారు. తర్వాత మనకి ఆంధ్ర క్యాప్టెన్ హనుమ విహారీ, అతను కూడా ఇక్కడ ఆడి వెళ్ళి మనకి ఇండియన్ టీంకి సెలెక్ట్ అయ్యి ఒక టెస్ట్ మ్యాచ్ ఆడటం జరిగింది. పృథ్విషా కూడా మన ఇంటర్వ్యూలో కూడా ఒంగోలు గ్రౌండ్ నన్ను దాన్నే మెయిన్ కారణం, నాకు అక్కడ నేను సెంచరీ కొట్టడం వల్ల. టాప్ క్లాస్ టీమ్స్ అన్నీ కూడా ఒంగోలులో ఆడటానికి ఇష్టపడుతున్నారు. ఆ క్రమంలోనే బీసీఐ మనకున్నటువంటి ఆ వికెట్ క్వాలిటీని దృష్టిలో పెట్టుకుని ఈ మ్యాచ్ మనకు అలాట్ చేయడం జరిగింది. ఈ మ్యాచ్తో పాటు ఇంకొక అండర్-19 మ్యాచ్లు కూచ్ బీహార్ ట్రోఫీ కూడా అగెన్స్ట్ సౌరాష్ట్ర, కేరళ కూడా మనకి డిసెంబర్ అండ్ జనవరి మంత్స్లో జరగనున్నాయి. మన గ్రౌండ్కి ఇటువంటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు జరగడానికి అవసరమైనటువంటి రిక్వైర్మెంట్స్ మొత్తం, గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, మెషినరీ కానివ్వండి, వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ కండక్టింగ్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ అన్నీ కూడా మాకు ఏసీఏ ప్రొవైడ్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ సూపర్ సాపర్. ఇంటర్నేషనల్ మ్యాచ్లో కనుక వర్షం పడినట్లయితే ఆ మ్యాచ్ రద్దు కాకుండా మన వాటర్ని ఎప్పటికప్పుడు డ్రైన్ అవుట్ చేయడం కోసం సూపర్ సాపర్, మంచి క్లాస్ సూపర్ సాపర్ కూడా మనకు పంపించడం జరిగింది. ఈ రెండు టీంలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈరోజు రెండు టీములు సాయంత్రానికి చేరుకునే అవకాశం ఉంది. రేపు ఉదయం వాళ్ళు నెట్ ప్రాక్టీస్ చేస్తారు. రేపు ఆ టైమింగ్స్ మీకు మళ్ళీ నేను వాట్సాప్లో నేను మీకు మెసేజ్ పెడతాను. రేపు ఎల్లుండి ప్రాక్టీస్ చేసి 20వ తేదీన మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్ 4 రోజుల పాటు జరిగే ఈ మల్టీడే మ్యాచ్ని ఒంగోలు ప్రజలందరూ కూడా, క్రికెట్ లవర్స్, క్రికెట్ ప్లేయర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున వీక్షించి ఈ మ్యాచ్ని జయప్రదం చేయాలి. అదేవిధంగా ఒంగోలుకి, ప్రకాశం జిల్లాకి ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు మనం ఆర్గనైజ్ చేసే స్థాయికి మనం ఎదిగా ఉంటే దానికి ముఖ్య కారణం క్రికెటర్ల యొక్క క్రికెట్ మీద ఉన్నటువంటి మక్కువ, అలాగే మీడియా, ప్రింట్ మీడియా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా, మీరు చేసేటువంటి ఎంకరేజ్మెంట్, మీరు చేసేటువంటి వైడ్ పబ్లిసిటీ మాకు, అంటే ప్రకాశం జిల్లా మాకంటే మనందరం ప్రకాశం, ప్రకాశం జిల్లాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. అయితే ఈ జరగబోయే మ్యాచ్లో మనకి అఫిషియేట్ చేసేటువంటి అంపైర్స్ పేర్లు, అలాగే ఎవరైతే ఇంతకుముందు ఫార్మర్ ఇండియన్ టీమ్ క్రికెటర్స్ ఉన్నారో వాళ్ళు కూడా రావడం జరుగుతుంది, వాళ్ళ పేర్లన్నీ మీకు నేను. పీడిఎస్యు రాష్ట్ర 21వ మహాసభలు ప్రారంభోత్సవ సందర్భంగా ఒంగోలు పీవీఆర్ బాలుర హై స్కూల్ వద్ద నుండి డిఆర్ఆర్ఎం హై స్కూల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. No!
ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఇట్ ఈస్ ఏ గ్రేట్ సిగ్నేచర్ దే ఆర్ స్టార్ట్ లోని భగవాన్ సత్యసాయి ఆశ్రమం నందు సత్యసాయి జయంతి సందర్భంగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు పాల్గొని నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమాలు కొనసాగాలని ఆకాంక్షించారు. స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ వచ్చి ఇక్కడ ఫ్రీగా సర్వీస్ చేయటం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి పట్టణ ప్రజలందరూ వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇందులో ఫ్రీగా అన్ని వ్యాధులకు సంబంధించి చూసి వాళ్ళకి ఉచితంగా మందులు అన్నీ ఇవ్వటం జరుగుతుంది. ఇది చాలా మంచి కార్యక్రమం. ఎవ్రీ ఇయర్ ఇట్లా చేస్తూ ఉంటామండి. దీనికి సంబంధించి స్వామివారికి అంటే ఎవరైనా పూర్ పేషెంట్స్ చుక్కడము అట్లా ఉన్న వాళ్ళకి ఫ్రీ ఐ ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది. అట్లాగే పల్లె గ్రామ సేవ కింద చుట్టుపక్కల ఉన్న పల్లెటూరుల్లో ఉన్న పూర్ పేషెంట్స్ అందరికీ మెడికల్ సర్వీసెస్ ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే రిమ్స్ వైద్యశాలలో కూడా స్వామివారి ఫ్రీగా భోజనం ఇవ్వ పేషెంట్ అటెండర్స్కి ఫ్రీగా భోజనం కూడా ఇస్తున్నారు. రోజుకి ఒక 200-300 మందికి ఫ్రీగా ఫుడ్ పెడతారు రిమ్స్ హాస్పిటల్లో. సో ఇట్లా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా అభినందించదగిన ఉచిత మెగా మెడికల్ క్యాంప్లో భాగంగా నేను ఈఎన్టీ సర్జన్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రోగ్రాం నడుస్తూ ఉంది. ఉచితంగా పేదలకు వైద్యం చేసే కార్యక్రమము ఏదైతే సత్యసాయి సేవా సంస్థ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారో అభినందనీయంగా ఉంది. ఇక్కడ వచ్చే పేషెంట్స్ అందరికీ వైద్యము ప్లస్ ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. నాతో పాటు అదర్ డిపార్ట్మెంట్స్ అంటే కంటి డాక్టర్ కానీ లేదా గైనకాలజిస్ట్ కానీ ఫిజిషియన్ కానీ వీళ్ళందరూ కూడా ఎవ్రీ ఇయర్ డెంటల్ విభాగం ఎవ్రీ ఇయర్ అందరూ పార్టిసిపేట్ చేసి సేవలు అందిస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్న సత్యసాయి సేవ ఫరీదపు ప్రభాకర్ శర్మ రచించిన ఆత్మకథా భారతం పుస్తకాన్ని ప్రకాశం జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు ఆవిష్కరించారు. వీరబ్రహ్మం గారు కవులందరికీ ఆది గురువు లాంటి వాడు, అలాంటి కవులందరికీ ఆది గురువు. ఆయన తిమ్మల భావం ఉన్నారా, వాళ్ళు జీవించినటువంటి కాలంలో మనం కూడా ఉండటం, మనం చేస్తున్నటువంటి అదృష్టం వీరబ్రహ్మ గారు ఎందుకంటే ఆయన చేసినటువంటి గ్రంథ రచనలు మన జిల్లాలో చాలా వరకు ఎవరూ చేసి ఉండలేదు. ఎందుకని నేను చెప్పానంటే ఆయన రాసినటువంటి గ్రంథాలు ఒక 20 గ్రంథాలు ఉంటే అన్ని గ్రంథాలు ఈ పరిణామంలోనే ఉన్నాయి. అంటే ఈ విధమైనటువంటి రచనలు చేయటువంటి మామూలు విషయం కాదు. 84 సంవత్సరాల వయసులో
ఆయన ఆత్మకథ భారతం అని వారి జీవిత చరిత్రం రాసుకున్నారు. అంటే 1200 పేజీలు ఉన్నటువంటి ఈ పుస్తకంలో 84 సంవత్సరాల క్రితం ఎల్కేజీలో చేరినప్పుడు ఆయన అనుభవాలతో కూడా ఈ పుస్తకం రాశారు. మనం ఎల్కేజీలో చదివినప్పుడు మన అనుభవాలు ఎవరికైనా గుర్తుంటే చెప్పండి. మనకి మనం చదివినటువంటి రోజులు, మనం ఆ చిన్నప్పుడు చేసినటువంటి చేష్టలు మనకి గుర్తులేనటువంటి వయసులో, మతిమరుపు వచ్చేటటువంటి వయసులో, 84 సంవత్సరాల వయసులో ఆయన అన్ని గుర్తు పెట్టుకొని ఈ పుస్తకాన్ని రచించినటువంటి వాడు ఆయన రత్నం అవుతాడా రాయవుతాడా? రత్నమే అవుతాడు. ఆ మన పండితపు ప్రభాకర్ శర్మ గారు, పండితపు ప్రభాకర్ శర్మ గారు అద్భుతమైనటువంటి రచనలు తీశాడు. ఈ పుస్తకాన్ని కూడా మీరందరూ చదవాలి. ఎందుకంటే మన పిల్లలందరికీ మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులని పెట్టిస్తున్నాం. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు అంటే ఏమి, పిల్లలు ఏ విధంగా చదవాలి, ఎలా ముందుకు పోవాలి, ఎలా. టీడీఎస్యు రాష్ట్ర 21వ మహాసభలు ఒంగోలులోని డిఆర్ఆర్ఎం ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పీడిఎస్యు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. సభలో అరుణోదయ కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అన్ప్రెసిడెంటెడ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ బీయింగ్ క్రియేటెడ్ డ్యూరింగ్ లాస్ట్ 4 ఇయర్స్, పర్టికులర్లీ ఆఫ్టర్ బీజేపీ కమింగ్ ఆన్ పవర్, దెర్ ఇస్ బీన్ సంథింగ్ లైక్ సిస్టమాటిక్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ యూస్ టు బి ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా. ద ఇన్స్టిట్యూషన్స్ ఆర్ బీయింగ్ డిస్ట్రాయిడ్ and kind of a totalitarian kind of state is being formed. You must be knowing what is happening to the activists, intellectuals, lawyers, etc. in Maharashtra. They have been entangled in Bhima Koregaon case in Maharashtra, and they have been incarcerated. There are lots of all fake charges being slapped on them, and this is going on in the country. In effect, they are actually misusing the laws. ప్రయత్నిస్తూ జాతీయవాదం పేరుతో, మతం పేరుతో, కులం పేరుతో విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల మధ్య ఘర్షణలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే విద్యారంగాన్ని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో 2015లో 2016లో తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి పూర్వ విద్యని విచ్ఛిన్నం చేసి కుట్ర కొనసాగుతూ ఉంది. బ్రాహ్మణీయ ఐడియాలజీని ముందుకు తీసుకురావడానికి పాఠ్యాంశాల్లో, కరికులంలో తీవ్రంగా ప్రయత్నిస్తామంది. మరొకవైపు రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల కాలంలో విద్యారంగాన్ని 4 జాబ్గా తయారు చేస్తానని ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో నేటికి ఒక్కటి కూడా అమలు కాలేదు. అమలు కాకపోగా ప్రభుత్వ పాఠశాలను రద్దు చేసి ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం మొత్తం యూనివర్సిటీలను సంక్షోభంలో నెట్టడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ని ఈరోజు రద్దు చేసింది. దాదాపు 860 యూనివర్సిటీలని, 50,000 కాలేజీలని ఈరోజు సంక్షోభంలో పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకి ఉన్నత విద్యను దూరం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని పీడిఎస్సీగా రాష్ట్ర మహాసభల సందర్భంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ విద్యారంగాన్ని పరీక్షిస్తామని చెప్పిందో దాన్ని ఈరోజు విద్యారంగాన్ని సంక్షోభంలో నెట్టి ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పాలు చేస్తుంది విద్యార్థులందరినీ. ఎందుకంటే దాదాపు ఈ ఆసుపత్రిని ఈ 4 సంవత్సరాలు Thank you.
కార్తీక మాసం సందర్భంగా శ్రీ గాయత్రి ఆధ్యాత్మిక మండలి ఆధ్వర్యంలో ఒంగోలు ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో కార్తీక నర్తనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రవిప్రియ కూచిపూడి నృత్య నికేతనకు చెందిన దాదాపు 50 మంది నృత్య విద్యార్థులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మైనంపాటి సాయికుమార్, కమిటీ చైర్మన్ కొల్లిపర సురేష్ బాబు, దేవాలయ కార్యనిర్వహణాధికారి కట్టా ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు.
నగరంలోని 139వ డివిజన్లో హ్యాపీ సండే ఆనందాల హరివిల్లు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు మున్సిపల్ అధికారులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. Brought into his final over. That's huge. That is a biggie. ఇలాంటి పాటలకి స్టెప్ వేయాలంటే ఏదైనా పీక్ ఉండాలి కదా. అదేరా, ఇప్పుడు ఏం చేసావు నీ పాటలు డాన్స్ లు? నీకు ఉద్యోగం వచ్చిందా? నీకు కొత్తగా అదే మన తప్పు కాదు. ఈ చోటు, ఇక్కడ ఉన్న చెత్త, ఈ చెత్తకి కారణమై మర్చెట్ల కాలనీ వాసులు అయినటువంటి పిల్లలంతా తమ యొక్క డ్యాన్స్ ప్రోగ్రాములతోటి అందరినీ ఆహ్లాదపరిచారు. ఇటువంటి ప్రోగ్రాములు మరి ఎన్నో జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా యొక్క 39 డివిజన్లో మా యొక్క ప్రజలు ఆనందపరచడానికి నగరపాలక సంస్థ వారు ఆనందలహరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారు మాకు ఈ డివిజన్లో ఇది మూడోసారి ఈ కార్యక్రమం చేయటము. అన్ని చోట్ల కూడా చాలా ఉత్సాహభరితంగా మా యొక్క ప్రజలు వేయించేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని తరచూ మాకు ఇలాగ ఆనందాన్ని అందిస్తున్న ఈ యొక్క నగరపాలక సంస్థ అధికారులకు కానీ, అలాగే ఇక్కడ మిత్రబృందానికి, వాళ్ళందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వాతావరణాన్ని క్రియేట్ చేయడం కోసం పెట్టినటువంటి ఈ ప్రోగ్రాము చాలా బాగా సక్సెస్ అయింది. ఇలాగే అందరూ కూడా హ్యాపీగా ఉంటూ మిగిలిన సమస్యలను కూడా అంతా అధిగమించి ఈ సండేని జయప్రదంగా హ్యాపీగా సరదాగా జరుపుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ వారి సహకారంతో మున్సిపల్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం మా నగరపాలక సంస్థ ద్వారా
ప్రతి చోట కార్యక్రమం ఈ ఆనందలా కార్యక్రమం చేపడుతున్నాను. దాని భాగంగా ఈరోజు 39 డివిజన్లో మర్చిట కాలంలో ప్రోగ్రామ్ చేశామండి. ఇక్కడ ఇన్ఛార్జి కానీ అందరూ చాలా మా కోఆపరేషన్ చేశారు. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా వచ్చి వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ బాగా చేశారు. సుభాషిణి నగరంలోని ఏబిఎం డిగ్రీ కళాశాల ఆవరణలో జిల్లా సాఫ్ట్బాల్ అండర్14 బాలబాలికల జట్ల ఎంపిక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 2 టౌన్ సిఐ సురేష్ కుమార్ రెడ్డి హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ జట్టు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవాలని సిఐ ఆకాంక్షించారు. జిల్లా సాఫ్ట్బాల్ సంఘం సెక్రటరీ బొడ్డు సుబ్బారావు బాలబాలికల జట్లను ఎంపిక చేశారు. నిజంగా వీళ్ళు చేసుకున్న అదృష్టం, ఎందుకంటే మంచి వర్త్ఫుల్ కోచ్లు దొరికారు కాబట్టి వీళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మన జిల్లా ఈ స్టేట్ మీట్లో రేపు చిన్నవాల్స తూర్పుగోదావరి జిల్లా 2, 3, 4 తారీఖులో జరిగే స్టేట్ డ్యూటీ మీట్లో మన జిల్లాని ప్రథమ స్థానంలో నిలుపుతారని ఎమ్మా బాయ్స్ అండ్ గర్ల్స్ ఫస్ట్ ప్రైజ్ రావాలి మనకి, మన ఫస్ట్ ప్రైజు తీసుకుని వస్తారని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా తీసుకొస్తారనే నమ్మకం ఉంది. అందుకని ఈరోజు ఈ కోచింగ్ క్యాంప్లో చీఫ్ గెస్ట్ అన్న పిలిచినందుకు మన సెక్రటరీ సుబ్బారావు గారికి, రాజు గారికి, ఇంకా మిగతా క్రీడాకారులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ వంతు మా వంతు ఏ అవసరం ఉన్నా మీ కోచింగ్లో కానీ ఏ క్యాంప్లో కానీ ఎక్కడన్నా ఏ అవసరం ఉన్నా మేము మీతో పాటు ఎప్పుడూ ఉంటాము. ఎందుకంటే ఈ స్పోర్ట్స్ అన్న గేమ్స్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకని ప్రతిసారి సుబ్బారావు గారు నన్ను కూడా దీంట్లో భాగం చేస్తూ ఉన్నారు. దానికి ఆయనకేను ఈ అసోసియేషన్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీళ్ళు ప్రథమ ప్రైజ్ తీసుకొని వస్తే వాళ్ళందరికీ మళ్ళీ మనం ఇక్కడ ఒక మంచి సన్మానం ఏర్పాటు చేసుకుని వాళ్ళందరూ క్రీడాకారులను సన్మానించాలనే ఆలోచనలో మేము ఉన్నామని తెలుపుకుంటూ ఇలాగే మా అసోసియేషన్ చాలా కాస్ట్లీ గేమ్, ఒక గ్లవ్వే 1,000 రూపాయలు, స్లగ్గర్ అనేటువంటిది 15,000 రూపాయలు, బాల్ అనేది 350 రూపాయలు. అందుకని ఈ కిట్టు చాలా ఖరీదైన క్రీడ కాబట్టి మాకు ప్రకాశం జిల్లాలో పారిశ్రామికవేత్తలు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఇతరితర క్రీడాభిమానులు మా అసోసియేషన్కి క్రీడా పరికరాల కోసం మాకు తమ వంతు సహాయ సహకారాలు అందించినట్లయితే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మారుమూల క్రీడాకారులను మేము ముందుకు నడిపి వారి క్రీడా భవిష్యత్తుకి వారి జీవితంలో మంచి స్థానంలో నిలిపేందుకు మా అసోసియేషన్ కృషి చేస్తుందని తెలియజేస్తూ రేపు తూర్పుగోదావరి జిల్లా డిసెంబర్ 2 నుంచి 4 వరకు చిన్నవలసనందు జరగబోవు రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్బాల్ అంతర్జిల్లా పోటీల్లో పాల్గొనటకు జట్టును ఎంపిక చేసి మేము వెళ్ళటానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా చీఫ్ గెస్ట్ టూ టౌన్ సిఐ గారు అయినటువంటి సురేష్ కుమార్ రెడ్డి గారికి, అలాగే మా ఒలింపిక్ అసోసియేషన్ ప్యాట్రన్ రాజు గారికి, కోచ్లైనటువంటి త్రినాథ్ వెంకటేష్, మళ్ళీ పిఈటి శంకర్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ నువ్వు లోపలికి వెళ్ళానా? చూడు కూర్చో. రెడీ సార్? ఇన్ని అప్లికేషన్ ఓకే. థ్యాంక్ యూ. ఓకే ఓకే.
ఫుట్బాల్ కొట్టగల అశోక్ తిమ్మర ఇల్లు ఆడబడింది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా మార్కాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సిద్ధా రాఘవరావు, పలువురు నాయకులు. ఒంగోలులో ఈ నెల 20 నుండి సిఎస్ఆర్ శర్మ కాలేజ్ గ్రౌండ్లో ఆంధ్ర తమిళనాడు జట్ల మధ్య రంజీ క్రికెట్ మ్యాచ్. వివరాలు తెలిపిన సిపిఐ అధ్యక్ష ఉపాధ్యక్షులు. అట్టహాసంగా జరిగిన 21వ పీడిఎస్యు రాష్ట్ర మహాసభలు ఆకట్టుకున్న అరుణోదయ కళాకారుల నృత్యాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.